ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా, ఈ కులము ఆ కులం అనే తేడా లేకుండా, చివరికి పార్టీలతో సంబంధం లేకుండా, జెండాలతో సంబంధం లేకుండా మోడీ గారినే గెలిపించాలనేటువంటి మాట వస్తాను. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం, తెలంగాణ మా ఆడబిడ్డలు మాత్రం, మీరు ఎవరు చెప్పినా ఈసారి వినేది లేదు, ఈసారి మా ఓటు మోడీ గారికి అనే భావన వస్తాను. జనరల్గా ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లకు, ఎంపీలుగా ఉన్న వాళ్లకు, ప్రభుత్వం చెలాయించే వాళ్లకు ప్రజల వ్యతిరేకత ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త చరిత్రకి రూపకల్పన చేసిండు, ఒక కొత్త ఒరవడి సృష్టించిండు. 2014లో గుజరాత్ను అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిగా దేశ ప్రజల ముందుకు వచ్చినప్పుడు 273 సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే కట్టబెట్టి, వాళ్ళ మిత్రపక్షాలకు కూడా సీట్లు కట్టబెట్టి ఒక అజేయమైనటువంటి గెలుపును అందించిండు 2014లో భారత ప్రజానీకం. 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మోడీ గారు ఏ ప్రలోభాలకు, ఏ చిన్న చిన్న హామీలకు తెరలేపకుండా, మీ బిడ్డగా 5 సంవత్సరాలు పాలించిన వ్యక్తిగా మీ ముందుకొస్తున్న నా పరిపాలన నచ్చి మీరు ఓట్లు వేయమని చెప్పి చెప్పుకోరండు, నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పుకోరండు. కోరితే 303 సీట్లు ఇచ్చి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి, మిత్రపక్షాలను కూడా గెలిపించుకొని ఇవాళ భారత ప్రజానీకానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలు మాత్రమే దిక్కని చెప్పి చర్చించుకునే సందర్భంలో, ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తావు లేదు, సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ఉండాలి, బలిష్టమైన ప్రభుత్వమే ఢిల్లీలో ఉండాలని చెప్పి దానికి తగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆనాడు పట్టం కట్టింది. నిన్ననే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మరోసారి మాట్లాడారు. ఈ దేశంలో బాధ అనిపించే అంశం ఏంటంటే, చివరికి ప్రజలకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా కూడా లేని పార్టీ ఈ దేశంలో ఉంది, దాని పట్ల నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నా అని చెప్పింది. ఇవాళ అట్టాడి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చింది, అవి 6 హామీలుగా చలామణి అవుతున్నాయి, కానీ కొన్ని 100 రకాల హామీలు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. ఒక మహిళకి ఇచ్చిన హామీలు బోల్డ్ ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రిగా, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రమైన అవగాహన వ్యక్తిగా, గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది. ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయిండు. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండగా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టించలేకపోయిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంపద కుదలేన ముఖ్యమంత్రి, మనసుంటే మార్గం ఉండదా అని చెప్పిన ముఖ్యమంత్రి, దళితుల కోసమే పుట్టినని చెప్పి దళిత బంధును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, బీసీల కోసం బీసీ బంధు తెచ్చిన ముఖ్యమంత్రి, ఇవాళ ఎట్లా ఎలకల పడడం మనం చూసినాం. మనం ఇవాళ ఇది ఆర్థిక వ్యవస్థ, ఇదంతా మాటలతో నడిచేది కాదు, సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసుకుంటూ అయ్యేది కాదు, చెయ్యూపినంత మాత్రమే వచ్చేది ఆస్కారం లేదు. 100కి 100% ఇచ్చిన హామీలు అమలు కావాలని చెప్పి కోరుతున్నాం. మేమే ఈర్ష్యపడతలేదు. కానీ ఇవాళ ఈ దేశంలో మాత్రం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2014లో, ఇవాళ అదే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరోసారి అధికారం ఇవ్వండి, ప్రపంచ చిత్రపటం మీద 3వ ఆర్థిక వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దామని చెప్తున్నాడు. ఒకప్పుడు భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం, 3rd వరల్డ్ కంట్రీగా చెలమనేది. కానీ ఇవాళ భారతదేశం ఇవాళ ఎదిగిన దేశంగా,
ప్రపంచాన్ని శాసించబోయే దేశంగా, ప్రపంచాన్ని నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఒకనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే బూట్లు ఇడిపించి చెక్ చేసిన రోజు నుంచి ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, భారత ప్రధానమంత్రి కావచ్చు, అమెరికాలో అడుగు పెడితే రెడ్ కార్పెట్ స్వాగతం పలికేటువంటి స్థాయికి ఎదిగింది దేశం. ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే విషయం అర్థమైంది కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇవాళ విద్యార్థులు కావచ్చు, చదువుకున్న యువకులు కావచ్చు, ఇలా గ్రీన్గా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా భారత ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకానికి, మన ప్రజానీకానికి. ఇవాళ అనేక మందిని చూసినాం, అనేక స్కాములు చూసినాం, కానీ మచ్చ లేకుండా, స్కామ్ లేకుండా పటిష్టమైన పద్ధతిలో ఒక విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆత్మగౌరవ బావుట నిలిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి గొప్ప మెజార్టీతో గెలిపించండి. ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోమని చెప్పి తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాను.